ఆర్డినెన్స్ బిల్లుపై ఇవాల పార్లమెంట్ లో చర్చ జరగబోతోంది. నిన్న ప్రతిపక్ష సభ్యుల అరుపులు కేకలతో నెలకొన్న తీవ్ర గందరగోళం మధ్య ఢిల్లీ అధికారులు నియంత్రణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అయితే లీ కోసం చట్టాలను చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కామెంట్ చేశారు. ఢిల్లీలోనే అధికారుల నియమకాలు బదిలీలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కోసం తెచ్చిన జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ బిల్లు 2023 ను అమిత్ షా తరపున సహాయ మంత్రి రాయ్ ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్ర ప్రస్తుతం బిల్లును ప్రవేశపెట్టింది. అయితే అమిత్ షా మాట్లాడుతుండగా బిల్లు పత్రాలను చించి విసిరేశారు ప్రతిపక్ష సభ్యులు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకు వెల్లోకి వెళ్లి నిరసనకు దిగారు. మరోవైపు ఢిల్లీ బిల్లు లోక్సభలో సులభంగానే ఆమోదం పొందబోతుంది. సభలో ఎన్డీఏకు చెందిన వాళ్ళు 330 మంది సభ్యులు ఉన్నారు. ఇక రాజ్యసభలోనూ బీజు జనతాదల్ వైసీపీ స్వతంత్రులు మద్దతుతో గట్టెక్కబోతోంది. అయితే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 243, కొన్ని ఖాళీలు ఉండటంతో ప్రస్తుతం 238 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియాకు 109 మంది సభ్యులు బలముంది. అయితే కపిల్ సిబ్బల్ లాంటి ఒక్కరిద్దరు స్వతంత్రులు బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉంది. అయినా మెజారిటీ మాత్రం 120 రావటం కష్టమే. అయితే ఎన్డీఏకు 100 మంది సభ్యులు ఉన్నారు. నామినేటెడ్ ఇతర సభ్యులు మరికొంతమంది ఉన్నారు. అయితే బిజు జనతాదల్ వైసీపీకి 9 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. ఆ పార్టీలు బిల్లులకు అనుకూలంగా ఓటేసిపోతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఇవాళ పార్లమెంట్ లో చర్చ అయితే జరగబోతోంది. దీని మీద ఇక మనం చూసుకుంటే ఇండియా కూటమి అయితే దీన్ని వ్యతిరేకిస్తుంది, కానీ ఎన్డీఏ కూటమికి మెజారిటీ సభ్యులు ఉన్నారు. సో అదైతే దీన్ని ఆమోదించబోతోంది. సో మరి ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది అయితే ఉత్కంఠంగానే ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మనం చూస్తున్నాము ఢిల్లీ ఆర్డినెన్స్ గురించి, అంటే ఈ బిల్లు ఇప్పుడనే కాదు ఎప్పటి నుండో మనం చూస్తూనే ఉన్నాము. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ కేజ్రీవాల్ అందరితో కలిసి మాట్లాడడం కానివ్వండి, సమన్వయం కుదుర్చుకోవడం కానివ్వండి చేస్తూనే ఉన్నారు. అయితే ప్రెసెంట్ ఆ రోజు రానే వచ్చేసింది, ఇవాళ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది కూడా అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ప్రెసెంట్ అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సట్టాజ్, ఇక ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కూడా గొంతకంతకోలంగా వార్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే పనిలో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీల మద్దతు అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడగట్టారు. దీనికి సంబంధించి ఈ ఆర్డినెన్స్కు సంబంధించి ఆర్డినెన్స్ బిల్లులో ఒక బిల్లు తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో నిన్న లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక బిల్లును ప్రవేశపెట్టారు, ఆర్డినెన్స్ బిల్లును. దానిపై ఈరోజు చర్చ జరగనుంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మధ్య ఈరోజు చర్చ జరగబోతోంది. ఈరోజు లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో ఇటు లోక్సభలో మాత్రం నిన్న ప్రవేశపెట్టిన సందర్భంగా రూల్ 70ని ధిక్కరించి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అంటే రాష్ట్రాలకు ఉండాల్సిన, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి ఉండాల్సిన, పాలకులకు ఉండాల్సిన అధికారాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందంటూ కూడా లోక్సభ పక్ష నేత కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నిన్న వ్యాఖ్యానించారు. మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించి మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అందరి మద్దతు కూడగట్టారు. ఇటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ కానీ ఇటు లాలూ ప్రసాద్
ప్రసాద్ యాదవ్ అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇతర పార్టీలకు సంబంధించిన బీజేపీ ఇతర పార్టీలన్నిటి మద్దతుతే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడగట్టారు. వారందరూ కూడా ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. కానీ ఇటు లోక్సభలో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో సో లోక్సభలో ఆమోదం పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇటు రాజ్యసభలో మాత్రం సరైన సంఖ్యాబలం లేనప్పటికీ ఇటు బీజేపీకి 90 సీట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొంతమంది కలుపుకుని 105 సీట్లు ఉన్నాయి. 105 ఉన్నప్పటికీ కూడా సంఖ్యాబలం సరిపోదు. మొత్తం 243 సీట్లు ఉన్న రాజ్యసభలో సరైన సంఖ్యాబలం లేకపోవడం ఇటు వైసీపీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతామంటూ కూడా నిన్న విజయసాయిరెడ్డి తెలిపారు. తన పార్టీ అధినేత ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతామంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఇటు సంఖ్యాబలం మరికొంత పెరిగింది. మరోవైపు బిజు జనతాదళ్ బీజేడి కూడా రాష్ట్ర ఇటు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఇటు రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఏదైతే ఇద్దరి మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏదైతే నెలకొందో అది ఆర్డినెన్స్ సంబంధించి ఇప్పుడు దానికి తెరపడే అవకాశం కనిపిస్తుంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆర్డినెన్స్ బిల్లును మెన్షన్ చేశారు. దీనిలో బిల్లు ప్రవేశపెట్టారు. దానిపై ఈరోజు చర్చ జరగనుంది. ఈ చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా దీన్ని ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తుంది లోక్సభలో. ఇటు రాజ్యసభలో కూడా లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇక మరలా రాజ్యసభలో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత బలాబలాలను బట్టి సంఖ్యాబలాలను బట్టి రాజ్యసభలో కూడా మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇటు ఒకవైపు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను అంటే ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి అధికారుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. కానీ దాన్ని కేంద్రం ధిక్కరిస్తుందంటూ కూడా గతంలో తీర్పు ఇచ్చింది. కానీ ఇటు వెకేషన్ బెంచ్ ఉన్న సందర్భంలో ఉన్నట్లుండి అర్ధాంతరంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉండదు కాబట్టి కావాలనే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఈ బిల్లును తీసుకొచ్చింది ఆర్డినెన్స్ బిల్లును అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల మద్దతును కోరారు. అందరి వద్దకు వెళ్ళారు. ఇటు ఇటు జగన్మోహన్ రెడ్డిని కోరినప్పటికీ కూడా నిన్న తెలిపిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్కు సపోర్ట్ చేస్తున్నాము, మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయమని తెలిపారు. రాజ్యసభలో దీనికి ఆమోదం పొందే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని కూడా విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ తెలిపారు. మరోవైపు లోక్సభలో కూడా ఆమోదం పొందబోతోంది. అంటే చర్చ జరిగిన తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి లోక్సభలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ ఆర్డినెన్స్ని అయితే ఈ వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లో కూడా ఆమోదించేలాగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులు వేస్తోంది. Right, thank you, Shiva.